హోలీ పండుగ రోజున నారాయణపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చిన్నారులు హోలీ పండుగ సందర్భంగా ఆడుకుంటూ సమీపంలో ఉన్న నీళ్ల ట్యాంకు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ట్యాంకు ఒక్కసారిగా కూలి చిన్నారులపై పడడంతో ఒక చిన్నారి మృతి చెందగా మరో ఇద్దరు చిన్నారులు గాయాల పాలయ్యారు. మృతి చెందిన చిన్నారి లక్ష్మీప్రణతిగా, గాయాలైన ఇద్దరు చిన్నారులు హరిప్రియ, నిహారికగా గుర్తించారు. నీళ్ల ట్యాంకు పక్కనే కాముడి దహనం చేయడంతో వేడిమికి ట్యాంకు కూలినట్లుగా కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. పేట వీధిలో మినీ వాటర్ ట్యాంక్, గ్రీన్ రాస్తా కాడ ఉన్న మినీ వాటర్ ట్యాంక్ రాత్రి ఆ కామదహనం యొక్క వేడిలో, ఆ కామదహనం జరుగుతున్నప్పుడు జరిగిన వేడిలో ఆ ఎంప్టీ వాటర్ ట్యాంక్ యొక్క ఇన్ఫ్రా ట్యాంక్ వేడెక్కడం వల్ల, అదే వేడితో ఉన్న అత్యంత వేడిలో ఉన్న ఉదయం నీళ్ళు ఇవ్వడం వల్ల అకస్మాత్తుగా ప్రమాదం జరిగి ఆ ట్యాంక్ పేలి, ఆ ట్యాంక్ దగ్గర హోలీ ఆడుకుంటున్న పిల్లల మీద పడి ఒక పాప, మా కోడలు వద్ద ఒక పాప ఆకస్మికంగా దవాఖానకు వచ్చినటువంటి చనిపోయింది. ఇంకొక పాప కాలు తిరిగి మహమ్మారి ఆసుపత్రికి రిఫర్ చేయడమైంది. ఇంకో పాప వచ్చే స్వల్పకాలతో బయటపడింది. జిల్లా కేంద్రంలోని గోపాలపేట వీధిలో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.